55 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధిని విస్మరించి ప్రజల సంక్షేమాన్ని మరిచి ఈ తెలంగాణ వెనకపాటు కారణమైన కాంగ్రెస్ తెలంగాణ పేరుతో అనేక ఉద్యమాలు జరుగుతే వేల మంది యువకుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ అదే విధంగా యువకుల సకల జనుల బలిదానాల కారణంగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ తేవడానికి నేనే కారణం అని చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అదోగతి పాడలు పట్టించిన విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు 55 సంవత్సరాల పాటు వాళ్ళు 10 సంవత్సరాల పాటు వీళ్ళు ఇష్టా రాజ్యంగా దోచుకొని సమాజంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేసి ఇవాల మళ్ళీ గూటకపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు 55 సంవత్సరాల పాటు దోచుకున్నది చాలదని వీళ్ళు 10 సంవత్సరాల్లో లక్ష కోట్లు దోచుకున్నది చాలదని మళ్ళీ గతంలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చలేని వైనాన్ని మర్చిపోయి మళ్ళీ తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు చెత్త నా కొడుకు అని మాట్లాడుతుంటే ఆయన నువ్వు సన్యాసిని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి ఇవాల రాష్ట్రానికి అన్యాయం చేయడం కోసం రెండు పార్టీలు మళ్ళా ఒకటే ముందుకు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏనాడు అధికారంలో లేదు అయినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తున్నారు పేదలందరికీ ఇల్లు నిర్మించే గాని లేదా పేదలందరికీ 5 లక్షల వైద్య బీమా కల్పించడం గాని రైతుకి పంటల పెట్టుబడి సాయం అందించడం గాని సమగ్ర పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడం గాని ప్రతి ఎకరానికి భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వడం గాని లేదా యువతకి స్టాండ్ అప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా లాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాలతో ఇవాళ 50 కోట్ల మంది యువతకి దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున విద్యా సంస్థలు వస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం ఇవాళ భారతదేశ సంపత్తిని పెంచుతూ ఎప్పుల్లో అప్పుల్లో కూరుకుపోయిన భారత ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల్లో 5వ స్థానానికి చేర్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఒకవైపు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తూనే బీమాలు తీసుకొస్తూనే లేదా ఇన్ని సంవత్సరాల పాటు అదే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ గారు ఉన్నారు గతంలో కూడా వారు అనేక సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నారు లేదా ఎమ్మెల్యేగా ఉన్నారు కేంద్రంలో మంత్రిగా అదే కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కానీ లేదా గతంలో ఇన్ని సంవత్సరాల పాటు మంత్రిగా ఉంటున్న కేసీఆర్ కానీ ఈ రాష్ట్రంలో పేదలకి మరుగుదొడ్లు నిర్మి గౌరవాన్ని నిలపాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఎందుకు ప్రతి పేదకి ఇల్లు కట్టించాలనే ఆలోచన ఎందుకు చేయలేదు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు వాళ్ళు దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం చేస్తుంటే గతంలో ఎందుకు జరగలేదు ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రజా తీసుకొచ్చి 8 లక్షల కిలోమీటర్లు దేశవ్యాప్తంగా నిర్మిస్తే గతంలో ఈ ఆలోచన ఈ పార్టీలు వాళ్ళు ఎందుకు చేయలేదని ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఎన్ని హామీలు ఇచ్చారు ప్రతి నియోజకవర్గాన్ని 100 పడకల ఆసుపత్రి అన్న వచ్చిందా ప్రతి నియోజకవర్గం అన్నారు వచ్చిందా ప్రతి యువతకి ఉద్యోగం అన్నారు వచ్చిందా ఎవరు బాగుపడ్డారు ఎవరు నిజంగా పనిచేస్తున్నారు అనే విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ రెండు మోసపు పార్టీలు అదేవిధంగా ఇన్నాళ్ళు కాంగ్రెస్తో కొట్లాడి ఇప్పుడు బయటకు వచ్చి అధ్యక్షుడిగా ఆయన కొత్త పిచ్చిగాడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు కానీ అహంకారపూరితంగా కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు కానీ ప్రజలు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించడం కోసం ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో 8 సంవత్సరాలుగా విద్యా సంస్థలు నెలకొల్పి విశేష సేవలు చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పిస్తున్న ప్రతాప్ గారు అలియాస్ పుల్లారావు గారిని ఎన్నుకోవడం కోసం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని తేవడం కోసం ముఖ్యంగా ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఒక నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారం చేసి ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.